సీఎం కేసీఆర్ దంపతులు కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ దంపతులకు ఆలయ అర్చకులు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆలయం అంతా తిరుగుతూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి పూజారులు దేవాదాయ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు. సుమారు గంటన్నరకు పైగా ఆలయంలో ఉన్నారాయన. అలాగే గోదావరి నది ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు. అనంతరం కేసీఆర్ మేడిగడ్డ అన్నవరం బ్యారేజ్లను పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్ దంపతులు కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ దంపతులకు ఆలయ అర్చకులు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ సందర్భంగా కేసీఆర్ ఆలయమంతా తిరుగుతూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి పూజారులు దేవాదాయ శాఖ అధికారులకు పనులు సూచనలు చేశారు. ఇక సుమారు గంటన్నరకు పైగా ఆలయంలో ఉన్నారాయన. అలాగే గోదావరి నది ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు. అనంతరం కేసీఆర్ మేడిగడ్డ అన్నవరం బ్యారేజీలను పరిశీలించనున్నారు. ఇక సీఎం కేసీఆర్ దంపతులు కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ దంపతులకు ఆలయ అర్చకులు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా ఆలయం అంతా కలియ తిరుగుతూ కేసీఆర్ క్షుణ్ణంగా పరిశీలించారు. సుమారు గంటన్నర పాటు ఆలయంలో అంతా పరిశీలించారు. అలాగే గోదావరి నదీ ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు. అనంతరం కేసీఆర్ మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను పరిశీలించనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందజేస్తారు. ప్రేమ్ కుమార్ చెప్పండి, కేసీఆర్ పర్యటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? లవణ్య, ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం అంటే భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ సతీ సమేతంగా పూజ నిర్వహించారు. వారిద్దరికి అర్చకులు పెద్ద ఎత్తున పూర్ణ కుంభంతోటి అర్చన చేయించారు. పూజ అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ దాదాపు అధికారులతోటి ఇటు ఎస్ఆర్ఎస్పి మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్ అధికారులతో పాటు మిగతా వివిధ శాఖల అధికారులతోటి సమీక్ష కూడా నిర్వహించి కాళేశ్వరంలో చేపడుతున్నటువంటి చారిత్రాత్మక నేపథ్యం గల కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పూర్తి పనులు సకలంలో పూర్తి చేయాలని చెప్పి సాధించడం జరిగింది. ఆ అనంతరం ఇప్పుడు ఇంతకు ముందే ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మళ్ళీ ఇప్పుడు సుందిల్లా బ్యారేజీ మేడిగడ్డ కూడా వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి పంప్ హౌజ్ ఏర్పాట్లను కూడా సీఎం కేసీఆర్ పరిశీలించారు. అయితే ఈ గేట్ల బిగింపు సంబంధించి గేట్లు కూడా త్వరితగతిన బిగించి వచ్చే ఖరీఫ్ సీజన్ వేసవి సీజన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఏరియా మొత్తంలో ఈ సాగునీరు అందించాలని చెప్పేసి కూడా సీఎం
కేసీఆర్ అధికారులను ఆదించడం జరిగింది. ఈ మేరకు అధికారులు కూడా అవుట్ అవుట్ అక్కడ ఉన్నటువంటి పనులను అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లను అప్రమత్తం చేశారు. మొత్తం మీద అక్కడ సుందిల్లా బ్యారేజీ తర్వాత మేడిగడ్డ ప్రాంతాల్లో దాదాపు 125,000 కోట్ల రూపాయలు అంచనా కలిగి ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే దాదాపు 25,000 కోట్ల రూపాయల పనులు పూర్తి చేశారు. దాదాపు 85 గేట్లు పూర్తి చేయాల్సి ఉండగా దాదాపు ఇప్పటికే 60 గేట్ల వరకు పూర్తయ్యాయి. మరో 10-20 గేట్లు పూర్తి అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు పూర్తి అయిపోయినట్టు మనకు తెలియవచ్చు. మొత్తం మీద ఈ తెలంగాణ ప్రాంతానికి చారిత్రాత్మకమైనటువంటి కట్టడంగా ఏది ఈ ప్రాజెక్ట్ అట్లా తలమానికంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి పనులై సాగునీరు కదా అందిస్తే ఈ తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందనే ఆ లక్ష్యం ఇవాళ కేసీఆర్ సీఎం కేసీఆర్ ముందడుగు చేశారు. ఈ ఆయన లక్ష్యం మేరకు ఇవాళ పనులు కూడా త్వరితగతిన పనులు జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ అధికారులు కూడా వారు కూడా అప్రమత్తంగా ఉండి ఇవాళ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ పనులను పూర్తి చేసే దిశగా కొనసాగుతుంది. అయితే ఇవాళ నిన్న చేరుకున్న సీఎం కేసీఆర్ చంద్రశేఖరరావు ఇక్కడికి రామగుండం ఎన్టీపీసీ లో కూడా ఎక్కడ కూడా వెళ్ళారు. అక్కడ కూడా ఎన్టీపీసీ అధికారులతో పాటు ఆ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి అక్కడ దాదాపు 6,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉన్నప్పటికీ ఆ విద్యుత్ ప్లాంట్ పనులు కూడా సమీక్షించి ఆ పనుల నుండి త్వరితగతిగా పూర్తి చేయాలని చెప్పి కూడా ఇటు రామగుండం అధికారులను మన ఎన్టీపీసీ అధికారులను నేషనల్ పవర్ థర్మల్ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఈ మేరకు అక్కడ కూడా ఆ పనులు కూడా త్వరితగతిన పూర్తయ్యే దిశగా ఇవాళ ఎన్టీపీసీ అధికారులు కూడా ముందడుగు వేస్తున్నారు లావణ్య. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం అక్కడ నుండి ఈ మన మేడిగడ్డ ఇక్కడ కాళేశ్వరం ఈ ముక్తేశ్వర స్వామి దర్శించిన అనంతరం ఇవాళ ఇప్పుడు మేడిగడ్డలో ఉన్నారు. మేడిగడ్డలో ఉన్నటువంటి షట్టర్లకి సంబంధించి బిగిన్ సంబంధించి తర్వాత అక్కడ ఉన్న మేడిగడ్డ పంప్ హౌజ్ తర్వాత సుందిల్లా అన్నారం వాటిని కూడా పరిశీలించున్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన రామగుండం గెస్ట్ హౌస్ అతిగృహం చేరుకున్న అక్కడ భోజనం విరామం తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్ తిరిగి ప్రయాణం చేయనున్నారు లావణ్య. ఓకే ప్రేమ్ కుమార్, అలాగే కేసీఆర్ మేడిగడ్డ అన్నారం బ్యారేజీల పరిశీలన పనులు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉండేది? లావణ్య, అయితే అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించింది. చాలా కఠినంగా ఆదేశించడం జరిగింది. ఇది కేవలం ఇప్పుడు వస్తున్న ఖరీఫ్ వ్యవస్థ సీజన్, అంటే మరి వచ్చే వానకాల పంటలకి కంపల్సరీ ఏది ఏమైనా మనము ఈ ప్రాజెక్ట్ నీళ్లు రైతులకు అందించాలి. ఖరీఫ్ వ్యవసాయ సీజన్ లో అందిస్తే కానీ ఆ రైతులకి ఇదివరకు ఉన్నటువంటి పంట నాశనాన్ని పూడ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో సాగునీటి కొరత కారణంగా రైతులు తీవ్ర నష్టపోయారు. వాళ్ళు రైతులు పడే బాధలు ఇబ్బంది పెట్టుకొని ఇది చేయడం జరిగింది. ఖరీఫ్ వ్యవసాయ సీజన్ కి వచ్చే వానకాలం నాటికి వానకాల పంటకి కాళేశ్వరం సాగునీటిని ఎలాగైనా రైతులకు అందించి రైతులను ఆదుకునే దిశగా ముందుకు సాగాలని చెప్పేసి కూడా ఇంజనీరింగ్ అధికారులను ఇటు ఎన్టీపీసీ వాళ్ళని కూడా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. నిన్న దాదాపు 1.5 గంటల సేపు జరిగిన సమీక్ష సమావేశంలో అద్యంతము ఇది ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ పనులతో పాటు సుందిల్లా మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టు సంబంధించిన పూర్తిగా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా సీఎం కేసీఆర్ కరకండంగా ఆదేశించడం జరిగింది. అలాగే ఈ మేరకు అధికారులు కూడా అప్రమత్తమై వారు కూడా సకాలంలో పనులు పూర్తి చేస్తామని కూడా సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం జరిగింది లావణ్య. ఓకే ప్రేమ్ కుమార్, రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.